హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ వెళ్తే ఇరాన్ త్వరలో మా హైపర్సోనిక్ మిసైల్ని ప్రపంచానికి చూపించబోతున్నామని అనౌన్స్మెంట్ చేసింది ఒక ఇరాన్ అఫీషియల్ ఈ మిసైల్ అనేది మ్యాక్ ట్వల్వ్ టు మ్యాక్ ఫిఫ్టీన్ స్పీడ్తో ప్రయాణించగలదు ఎర్త్ అట్మాస్పీర్ బయట లోపల కూడా మెనూవర్స్ అంటే రూట్ని మార్చుకుంటూ వెళ్ళగలదని క్లైమ్ చేశాడు అట్మాస్ఫియర్ బయట అంటున్నాడు కాబట్టి ఇది డెఫినెట్లీ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అయితే కాదు ఒక మెనోరబుల్ బలిస్టిక్ మిసైల్ లేదా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అవుతుంది రీసెంట్గా ఇరాన్ టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్తో ఒక బలిస్టిక్ మిసైల్ని అన్వేల్ చేసింది అయితే మ్యాక్ ట్వెల్వ్ టు మ్యాక్ ఫిఫ్టీన్ స్పీడ్ అనే క్లైమ్ కనుక నిజమైతే అది బలిస్టిక్ మిసైల్ అయినా గ్లైడ్ వెహికల్ అయినా సరే రేంజ్ అనేది టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మధ్య ఉంటుంది రెగ్యులర్ బలిస్టిక్ మిసైల్స్ పెరాబోలా రూట్ని ఫాలో అవుతాయి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ అనేవి ముందు స్పేస్లోకి వెళ్ళి హైపర్సోనిక్ స్పీడ్తో రీఎంట్రీ ఇచ్చి ఎత్ అట్మాస్ఫియర్లో సిక్స్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులో అయితే ఫ్లై చేస్తాయి భూమి గుండ్రంగా ఉంటుంది భూమి గుండ్రంగా ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో ఫ్లై చేసే మిసైల్స్ని చాలా దగ్గరకు వచ్చేదాకా డిటెక్ట్ చేయలేరు హైపర్సోనిక్ స్పీడ్ వల్ల రియాక్ట్ అవడానికి టైం సరిపోదు రష్యా ఇలా పారాబోలిక్ ట్రాజెక్టరీ కాకుండా ముందుగానే అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇచ్చి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించడానికి మెనూవర్స్ని పర్ఫామ్ చేసేలా కింజాల్ ఎయిర్ లాంచ్ బలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేసి దీన్ని హైపర్సోనిక్ మిసైల్గా డిజిగ్నేషన్ ఇచ్చింది కాబట్టి ఇరాన్ కూడా ఒక గ్రౌండ్ లాంచ్ మెనూవరబుల్ బలిస్టిక్ మిసైల్ని ఇలా హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి లేదా నిజంగా ఇది గ్లైడ్ వెహికల్ అవ్వచ్చు బయట పెడితే ఏదనేది తెలుస్తుంది మరి ఇండియా కూడా ఇటువంటి మెనోరబుల్ హైప్రోసోనిక్ బలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేయొచ్చుగా అంటే ఆల్రెడీ ఉంది సౌర్య సెవెన్ హండ్రెడ్ టూ నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది థౌజండ్ కేజీస్ వార్ హెడ్ అయితే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కేజీస్ వార్ హెడ్ అయితే నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో దాడి చేయగలదు కానీ ఇలా స్పేస్లోకి వెళ్లకుండా జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎత్తునే రీచ్ అయ్యి ఆ హైట్లో మ్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ స్పీడ్తో హైప్రోసోనిక్ క్రూజ్ మిసైల్లా ప్రయాణిస్తుంది క్రూజ్ మిసైల్స్ కంటే ఎక్కువ ఎత్తులో గ్లైడ్ వెహికల్స్ కంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది మెనూవర్స్ని పర్ఫామ్ చేయడానికి బ్రహ్మోస్ టైప్లో కంట్రోల్ సర్ఫేస్లు అయితే ఉంటాయి ఇరాన్ చెప్పేది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అయితే ప్రపంచం మొత్తానికి దిమ్మ తిరిగిపోతుంది మరి చూడాలి అసలు ఇది ఎలాంటి మిసైలో రష్యా ఈ నెలలో ట్వంటీ నైన్ స్టోర్మ్ షాడో మిసైల్స్ని డిస్ట్రాయ్ చేశామని క్లైమ్ చేసింది ఇంకో పక్క యుక్రెయిన్ అయితే స్టోర్మ్ షాడోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని క్లైమ్ చేసింది యుక్రెయిన్ అయితే మరీ ఓవర్గా చెప్తుంది ఒక్క మిసైల్ కూడా రష్యా స్టాప్ చేయలేకపోవడానికి సూపర్ సోనిక్ మిసైలా లేదా హైపర్సోనిక్ మిసైలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విషయంలో అయినా సరే రష్యా ఫైర్ చేసిన మిసైల్స్ మొత్తాన్ని మేము స్టాప్ చేస్తున్నామని క్లైమ్ చేసుకుంటూ వస్తుంది స్టోర్ షాడో స్టెల్త్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ వీటితో పాటు మాల్ డిక్వాష్ని ఫైర్ చేయడం వల్ల ఒక పర్సంటేజ్ మిసైల్స్ అనేవి ఖచ్చితంగా మిస్ అవుతాయి ఎంత పర్సంటేజ్ అనేది మాత్రానికి ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది రష్యా ట్వంటీ నైన్ మిసైల్స్ అని చెప్తుంది కానీ అసలు యుక్రెయిన్ ఎన్నింటినీ ఫైర్ చేసిందో చెప్పలేదు ట్వంటీ నైన్ మిసైల్స్ అనేవి అయితే చాలా బిగ్ నెంబర్ యుక్రెయిన్ దగ్గర ఈ మిసైల్స్ని లాంచ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా లిమిటెడ్ నెంబర్స్లోనే ఉన్నాయి మే ట్వెల్వ్న రెండు మిస్సైల్స్ మే ఫోర్టీ మరో రెండు మిసైల్స్ అనేవి లుహాన్స్క్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేసే అనేది ఫ్యాక్ట్ ఆ తర్వాతే రష్యా ఫస్ట్ టైం ఒక స్టోర్ షాడోని స్టాప్ చేశామని క్లైమ్ చేసింది ఇనిషియల్ అటాక్స్లో అయితే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి కానీ యుక్రెయిన్ ఎంత మాత్రాన స్టెల్త్ టెక్నాలజీ ఉన్న డికాష్ని యూజ్ చేసినా స్టోర్ రూమ్ షెడోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని చెప్పడం మాత్రానికి నమ్మశకంగా లేదు ఇంకో పక్క మాడిఫై చేసిన ఎయి క్రాఫ్ట్స్ కూడా లిమిటెడ్ నెంబర్స్లోనే ఉన్నప్పుడు ఇంత బిగ్ నెంబర్స్లో ఇంటర్సెప్ట్ చేశామనే క్లైమ్ కూడా నమ్మశకంగా లేదు ప్రస్తుతానికి యుక్రెయిన్ ఫైర్ చేసిన వాటిలో కొన్ని టార్గెట్స్ని హిట్ చేస్తున్నాయి కొన్నింటినీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ స్టాప్ చేస్తున్నాయని చెప్పగలం కానీ ఈ రెండింటిలో ఏది విన్ అవుతుందని ఎప్పటికప్పుడు అయితే తేల్చి చెప్పలేం వెయిట్ చేయాల్సింది కానీ డిక్వైస్ వల్ల రష్యన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అనేవి ఖచ్చితంగా వేస్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని డిఫెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి